నాగేశ్వర గారు, అమరావతి రాజధాని రైతుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు అన్నట్టుకంటే, ఆయన అన్నది రాజధానిలో అన్ని కులాల వాళ్ళు ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. కానీ టీడీపీ చెబుతోంది, రేజ్ చేస్తున్న పాయింట్ నిన్న ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారు కూడా అన్నారు, ఒక కులాన్ని లేదంటే ఒక మతాన్ని అక్కడ ఉన్నారని చెప్పడం సామాజిక వర్గంలో చిచ్చు పెట్టినట్టు, మత కుల విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అని. ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఎందుకు దాన్ని అలా విమర్శించే పరిస్థితి తీసుకొచ్చారు? అదే అండి, అదే మేము కూడా మొత్తుకునేది. అక్కడ చూడండి, 33,000 ఎకరం రైతులు ఇచ్చారు. ఆ ఇచ్చిన రైతులకి ఆ పొలాలకి సెక్యూరిటీ నువ్వు కలగజేయాలిగా. ఆ రోజున కేంద్ర ప్రధానమంత్రి మోడీ నీవు చెప్పినట్టే ఉన్నాడుగా, 5 ఏళ్ళు నీతోనే ఉన్నాడుగా, వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ కలగజేయాలా? చక్కగా సెక్యూరిటీ కలగజేసి నువ్వు అక్కడ భవనాలన్నీ స్థాపించి చేసినట్టయితే ఇవాళ ఈ ఇల్లు కాదని ఇంకో ఇల్లు మేము వెతుక్కుంటామా? మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కదండి, వెనకబడి ఉన్నాయి కదండి. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ జిల్లాలు, అట్లాగే రాయలసీమలో చూడండి, కర్నూలు కాడించి అనంతపురం కాడించి వాళ్ళకి తాగటాక నీళ్ళు ఉన్నాయండి. సమృద్ధిగా ఉన్నవాళ్ళం, వాళ్ళు కూడా బాగుపడాలని మేము కోరుకోవాలి. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారండి. అంతేగాని ఈ కులాల మీద కక్ష ఇంకోటో కక్ష ఇంకోటో చేస్తున్న రైతులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనా మీ ఉద్దేశం, మీ పార్టీ ఉద్దేశం? మాకన్నా కూడా మీకే ఎక్కువ తెలుసు. మేము ఆ సామాజిక వర్గాలు కులాలు ఎత్తటం మాకు అంత మంచిది కాదండి. పైన అమ్మవారు, అమరావతిలో ఒక అమ్మవారు అనేది ఇంతకు ముందే చెప్పాం. అయ్యా, మేం చెప్పడం కాదు, అందరూ చెప్పారండి. వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు అక్కడ భూములు సంపాదించుకుంటారండి. వాళ్ళ నాయకుడు, వాళ్ళ పార్టీ అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు కొనుక్కోవడంలో వాళ్ళకి తప్పు లేదండి. వాళ్ళు కూడా ఇవాళ బాధపడుతున్నారండి అక్కడ కొనుక్కుని. వాళ్ళు కూడా కొనుక్కుని బాధపడుతున్నారండి. పెద్ద పెద్ద అన్కంప్లీట్ బిల్డింగ్లు కూడా అలాగే ఉండిపోయినాయి. ఇవాళ ఇక్కడ రాజధాని వస్తుందంటే ఆర్థికంగా స్తోమత కలిగిన వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. వాళ్ళు వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది కంపల్సరీ అక్కడ జరిగిందండి, కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అందుకే దాని మీద ఎంక్వైరీ కూడా కోర్టులో మీ ద్వారా మేము వేసిన కేసులను ఎంక్వైరీ చేసిన దాన్ని కూడా ప్రాథమిక దశలోనే మీరు ఆపిన చరిత్రండి. మీకు కావాలంటే ఓపెన్గా ఫేస్ టు ఫేస్ జగన్ గారు ఎలా ఫేస్ చేశారో కేసులు, అలా చంద్రబాబు గారు మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నేను ఒక్కడనే చాలు, 72 ఏళ్ళు అయినా కానీ 35 ఏళ్ల వయసు ఉన్నోడికి మళ్ళీ పోరాడతానన్నారు. పోరాటం ఏదో కోర్టులో తేల్చుకోండి, కోర్టులో తేల్చుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.